దిష్టి బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పోజులు తప్పడం వేస్టే. సొంతన్న నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని పట్టించుకుంటున్నా. అదేంటన్నయ్య అలా అనేసావ్? ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే. స్కూల్ ఫీజు కట్టాలి, రెడీ చేయకెనట్టు పళ్ళు రాలిపోతాయి. తీ రండి రా బాయ్, రండి బాబాయ్. స్ట్రాంగ్ టీ కొట్టించు. ఎన్ని శివాజానకు స్పెషాలిటీ బాచక్ చెత్త ఏదో ఒకటే మొత్తం. ఏంట్రా అంత మాట అనేసాడు? ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా. బెత్తిడి నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ. బాబాయ్ మంచి బందర్లాడు చేయించొచ్చుగా. గిట్టుబాటు అవుతారా అబ్బాయి, చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాపద్దం. తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా, నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది. నువ్వు తినే, నేను వస్తా. అప్పుడే అక్కడికి రా. టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాటరాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా. 3 ఇంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా. రాత్రి మళ్ళీ కాటరాజ్ డ్యూటీ. గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో, నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. వాళ్ళలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా అమ్మా, నేను వస్తానుగా. బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు, కదలకుండా కూర్చోమంటే వినవు. నేనిక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మ, అది వీధని నీకు తెలుసా ఏంటి? బల్లు పశువులు గట్రా వస్తుంటాయి, కూర్చో. తమ్ముడు అశోక్ ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమయాళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా, తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కాట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకొచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడిక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే. గొడవలు మడ్డర్లు నా దాకా రాని. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే, చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే సార్. రే, వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు. ఈ ఎదవలంతా మనకేంగా తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానే రా. నొక్కుబే. రే అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటాగనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక చేస్తావా? సరుకుదులేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా. అక్కడేం చూస్తున్నావు, నొక్కు. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్? చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగొచ్చింది, చావు కళ. ఏంట్రా పెద్ద మునగండి అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? చెప్పింది కొత్తగా అడుగుతావేంట్రాడు సంబంధం అనుకుంటావా? ఇక్కడ చేరగలుగుతా అనుకుంటారా? డబ్బులు తీసుకో, నడు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నీళ్లలో చాప అనుకున్నావేంట్రా కాట్రాజ్? కర్ర కర్ర నవి లూసేస్తా నీ అయ్యా. నువ్వెంత అరిచినా ఆడి కళ్ళలో భయమే లేదేటి. మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి. మన బతుకులంటూ తెలుసుకునే వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు, పిడికిలు పిగించడం,
పళ్ళు కొరకడం, పిడికిళ్ళు పళ్ళు మాకు లేవు. మరి వాళ్ళ సంగతి తెలిసి కూడా అంత పొగరేంట్రా మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. మరి కొజ్జాలా బతుకుతున్నారా? ఎస్, కొజ్జాలా కుక్కలు. మనం బతికి ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక? పదండి పదా. ఎవరే మన చిన్నయేనా? కాదే, ఇంకెవరు? వదిలేవే, ఎక్కడని వెతుకుతాం? నో, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనుక ఆలోచించరు. ఏంటి అసలేమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చేలా కనిపిస్తున్నారా? నువ్వేంటి అత్మనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద. తెలుసుకోవడం నా వల్ల కాదు, మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, వివరాలు తెలుసుకోవాలి కదా. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది. కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి, వెళ్ళండి. ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా, తనెవరో ఎక్కడుంటాడో మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడు ముఖం పెట్టి అడిగితే పనవదు, కాస్త నవ్వుతాడు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్కి లెవలెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఇక్కడ కాదు, తర్వాత కలవండి. రే మిఠాయి రా బాబు, మిఠాయి. లంచం పడితే కానీ పనవదు, ఫ్రీగా వద్దు, డబ్బు ఎందుకు వచ్చైనా పర్లేదు. అది సరే ఆ విషయం. ఏం మాట్లాడుతున్నావు? బయటకెళ్ళండి. మా వారితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, వేటని సిటీ చేసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయిరా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది, ఇలాగైతే పని జరగడం కష్టం. నీలతో మాట్లాడుస్తున్నారా? నీల అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి తంచులో వేసుకెళ్తా. లవ్ లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు, పద్దు ఓడిపోద్ది. నో 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 నో, వద్దురా, కంట్రోల్.
చిన్నా చిన్నా లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయిన ఉండాలి, స్టైల్ అయిన ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్ కి అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ 2-3 టైమ్స్ క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నాన్నోట్లో చెప్పిస్తాను. 2 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 ఇయర్ 6 మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరా అంది. షీ కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అదెప్పుడు? ఆగచ్చు 15th కదా, నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నంద, మహేష్ నంద, అందగాడు ఆ పెదవాళ్ళ తీరు. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో. ఏయ్, నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్య లాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకుంటాయి. గో ఎల్లు. అప్పలాయుడు, అప్పలాయుడు. ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్నీ అనుభవించాను. ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. అప్పలనాయుడు, అప్పలనాయుడు. కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎంతకంటే ఏంటండి మీరు మాట్లాడేది? మీ కాకుండా గోడ ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో, మీరు లేని పార్టీ ఎలా? అప్పలనాయుడు, అప్పలనాయుడు, అప్పలనాయుడు. అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు మాట్లాడకండి. ఎవరికో కట్టుబడతానంటారేంటి? ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీని నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంట్రా వాగుతున్నా? అయ్యో, అదేంటే బాజీరావు? ఆయన పెద్ద మనిషి, ఆ విషయంలో అనేచాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను, కొట్టేస్తా. నువ్వైతే ఏంటండి ఇది? ఏ క్యా హై, పార్టీ మీటింగ్ ఆ పశువుల సంత, మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు, పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇట్లాంటి లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన కొట్టేస్తా. కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే మిమ్మల్ని కొడతాడనే. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా సార్? సార్ ఏదో కుర్రాడు ఉడుకు రక్తం ఆవేశంలో అక్కడ పీకాడు, మనసులో పెట్టుకోకండి సార్. అరే చూప్, క్యా కేరయ్యా, వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తా నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకోలేవాడు. ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతావు. కథం చేస్తాడంట. భయ్యా, మే బాజీరావు బాత్ కర్ రహా హూ. ఆ బద్మాష్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు. వాడు సమత ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు. బీహార్ దాటకూడదు. ఫోటో పంపాను చూడు. ప్రింట్ తప్పు, చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా, పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకుని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు.
మినిస్టర్ సాబ్, నువ్వన్నది రైట్. రాజకీయం రౌడీసం ఒక్కటి కాదు. నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. కలెక్టర్ ఆఫీస్కి పోని. ఇప్పుడు చెప్పు, పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను, అంత చులకన అయిపోయినా నీకు? అందుకని గొంతు కత్తి పెడితే ఒప్పేసుకుంటాను అనుకున్నావా? ఒప్పిస్తాను. పని అయ్యేంత వరకు నేను వదిలే సమస్య లేదు. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. చా, ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అంత లేదమ్మా, 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కనిపించదు. బేరం తగ్గుటే ఎంత కావాలి? నేను అలాంటి దాన్ని కాదు. కొన్ని డబ్బులు తీసుకోకుండా చెయ్యి. కొంచెం కోఆపరేట్ చేయి. నువ్వు తలుచుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. నా బాధ అర్థం చేసుకో. పోనీ రేపు చేస్తావా? అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోని ఎల్లుండి చేయి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడు పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి, అసలు పట్టించుకోవే. అది నువ్వు ఇచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్ ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. ద గ్రేట్ మూవీ నెడే విడుదల. ద గ్రేట్ మూవీ బటన్ ఫ్రే ఫ్రే ఫ్రే. అన్నయ్య, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? బస్ లో ఎవరో ఇంటికి తీసుకెళ్ళి. ఎవరమ్మా చెల్లి మీద ఉక్కు తల్లింది? హీరోలు వచ్చారు.
ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? అంతే ఏంట్రా? అంతే ఏంటి? ఏదో సరదా కసు వచ్చేది. ఎప్ప సరదా ఏంట్రా? సరదా. ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదా? ఎక్కడ పడేసావురా? రే నేను బస్సులో వెతుకుతాను. జరగండి. బస్సులో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. నా దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. ఇది పిండ ప్రధానం కరిశ్చే ఆర్థికమైపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం, అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను. జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్ళుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి, రెండు చావులు జరగాలి. జరుగుతాయి.